నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు జిల్లా కలెక్టర్ని అధికారులని దుర్భాషలాడిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటాచలంలోని టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకాని తీరును ఎండగడుతూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. అధికారులపై దుర్భాషలాడడంతో పాటు నకిలీ పత్రాలతో అసత్య ప్రచారం చేస్తున్న కాకానిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఎంపీడీఓతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకాని వ్యవహార శైలిపై చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు ధ్వజమెత్తారు. వావిలేటిపాడులో కాకాని ఆక్రమించిన భూములను తిరిగి దళితులకు ఇప్పించాలని రెవెన్యూ అధికారులపై ఆయన కక్ష కట్టి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి జరుగుతుందని, పాతికేళ్లుగా ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా మంత్రి సోమిరెడ్డి గారు పూర్తి చేస్తున్నారని టీడీపీ లీడర్లు తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిని ఎన్నడూ చూడలేదని, సైదాపురం జెడ్పీటీసీగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చిన విషయం మర్చిపోకు అని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమిరెడ్డి మంత్రి కావడాన్ని చూసి ఓర్చుకోలేక కడుపు మంటతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి కలెక్టర్ అయ్యి నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. రెవెన్యూ అధికారులతో పెట్టుకున్న వారందరూ సర్వనాశనమైపోయిన విషయం గుర్తుంచుకోవాలని, నకిలీ పత్రాలు నకిలీ మద్యం తయారు చేయడం అలవాటైన కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నకిలీ నోట్లు ముద్రించినా ఆశ్చర్యపోనవసరం లేదని ధ్వజమెత్తారు. Thank you.